పిఠాపురం పట్టణంలో ఆజీమా జహరమ్మ సేవా సంస్థ వారు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కి పాలు పళ్ళు మరియు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అహ్మద్ అలీషా మాట్లాడుతూ, ఈ రోజు మా అమ్మగారు అయిన శ్రీమతి జహరా బేగం గారి వర్ధంతి కావున ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు పాలు మరియు రొట్టెలు పంపిణీ చేశాము. సృష్టిలో మొదటి గురువు అమ్మ, సృష్టికి మూలం అమ్మ. అలాంటి అమ్మను మర్చిపోకూడదు. మా అమ్మగారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అందుకే ఆమె జ్ఞాపకంగా అజీమా జహరమ్మ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా పేదలకు పెళ్లిళ్లు, అన్నదానం, వస్త్రదానాలు ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ విధంగా మా అమ్మగారు పేరు మీద మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను అని అన్నారు. మాతృమూర్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. మొట్టమొదటిగా గురువు యొక్క గురువుని ముందుగా అనుకుంటుంది. మాతృమూర్తిని మనము ముందు ప్రతి ఒక్క విషయంలో ఆవిడ చెప్పిన అడుగు జాడల్లో మనం నడవడం జరుగుతుంది. నడిగి మన పురోగతి జరిగి ఒక పెద్ద విషయంగా మనము ఎదగడం జరుగుతుంది. అలాగే ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఏదైనప్పటికీ తన ఉన్నంత స్థాయిలో ఆ తల్లి మనం పెంచడం ద్వారా, ఆ పెంపకంలో మనం పెరగడం ద్వారా మనం ముందుకు ఒక విషయంగా మన పెరుగుదల జరుగుతుంది. అలాగే ఈ ఆ తల్లి తదంతరం మనం ఆవిడ యొక్క జ్ఞాపకాలను, ఆవిడ యొక్క ఆదర్శాలను మనం పునరుద్ధరించి పెట్టాలనుకుంటే కొంతవరకు ఆవిడ గురించి పనిచేయాలి. పనిచేయాలంటే మనం ఉన్నంత స్థాయిలో మనకి ఆవిడ కావాల్సినటువంటి, ఆవిడకి ఆత్మశాంతికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి విషయంగా మనం అనుకుంటూ మనం ముందుకు సాగాలంటే ఈ సేవా సంస్థ ద్వారా కొంతవరకు మనం సేవ చేసుకోవాలి. సేవ చేసుకోవాలంటే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మేము వచ్చాం. ఈరోజు పళ్ళు పండ్లు తర్వాత పాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన డాక్టర్ గారు ఇక్కడ శేఖర్ గారు కూడా వారు చాలా మట్టుకు మా అందరికీ సహాయ సహకారాలు చేస్తున్నారు. ఈ సేవా సంస్థ కూడా చేసేంత ముందు కాలంలో కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే పేదల యొక్క పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే పేదలకు భోజనాలు పెట్టడం జరుగుతుంది. కొంతవరకు ఎంతవరకు అయితే అంతవరకు ఈ సేవా సంస్థ ద్వారా సేవ చేసుకోవడం, ఈ ప్రజలకు ఈ పిఠాపురం గ్రామంలో ఇతర గ్రామాల్లో కూడా సేవ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ముందు ముందు కాలంలో కూడా ఎంతైతే అంత స్థాయికి తగ్గట్టు మేము సేవ చేసుకుంటూ మా మాతృమూర్తి జహరా బేగం గారికి వారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ మేము పునరుద్ధరించే విషయంగా ఉంటామని మేము ఆశిస్తూ మేము మా సేవా సంస్థలు అందరినీ కోరుకుంటూ మేము సేవ చేసుకుంటున్నాం.